ఏంట్రా బుడ్డోడా, సౌండ్ వస్తుంది? బర్త్డే పార్టీలో సౌండ్ రాక సమంత వస్తుందా? సరే స్టార్ట్ చేయండి. We've gathered here today. Today's your special day. It's your birthday, birthday, birthday. Yes, you. నాన్న, బర్త్డే గిఫ్ట్ లేదా? గిఫ్ట్ మార్నింగ్ కల్లా రెడీగా ఉంటుంది, నువ్వు వెళ్ళి పడుకో. నిద్రపోయింది చాలు, స్కూల్ టైం అయింది. నేను స్కూల్కు వెళ్ళను, పని చేస్తాను నాన్న. ఫిఫ్త్ క్లాస్ చదివి ఏం పని చేస్తావురా? ఫోర్త్ క్లాస్ గర్ల్స్కి ట్యూషన్ చెబుతానా అన్న? కామెడీ చేసిన చాలు, వెళ్ళి రెడీ అవ్వు. ఇది కామెడీ వీడియో, కామెడీ చేయక క్యాబేజీ కర్రీ చేస్తారా నాన్న? కర్రీ అన్నావు అనుకో, కర్ర విరుగుద్ది. స్కూల్ టైం అయింది, రెడీ అవ్వు. ఓకే నాన్న, మరి నా బర్త్డే గిఫ్ట్ రెడీగా ఉంది, స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకెళ్ళు. మా నాన్న చాలా మంచోడు, మా నాన్న చాలా మంచోడు. ఇంతకీ సైకిల్ తెచ్చాడా లేదా బైక్ తెచ్చాడా? మీకేమైనా తెలిస్తే కామెంట్లో రాయండి ఫ్రెండ్స్. ఓ, ప్లేన్ తెచ్చాడా, మా నాన్న చాలా మంచోడు. వెళుతున్నా ప్లేన్లో వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా కొడతారని వెళుతున్నా. ఈరోజు స్కూల్లో ఏం చెప్పారా? కరెంట్ను ఆదా చేయాలి, లేదంటే కొన్నాళ్ళకు ఎవరికి ఉండదని చెప్పారు నాన్న. గుడ్. ఇంకా ఏం చెప్పారు? నీళ్ళను కూడా ఆదా చేయాలి, లేదంటే కొన్నాళ్ళకు ఉండదని చెప్పారు నాన్న. వెరీ గుడ్. ఇలాగే అన్నీ నేర్చుకోవాలి. సరే నాన్న, సరే చెప్పి చదువుకోకుండా పడుకుంటా వెంట్రా. చదువు ఆదా చేస్తున్నా, లేదంటే రేపు చదువుకోవడానికి ఏం ఉండదు నాన్న. వేధావా, కొట్టానంటే త్వరగా బుక్స్ తీసి హోంవర్క్ చేయి. నాన్న, కొన్ని డౌట్లు ఉన్నాయి, హోంవర్క్ చేయడానికి హెల్ప్ చేయవా? సరే అడుక్కో. తమిళంలో భార్యను ఏమంటారు? తమిళంలోనే కాదు, ఏ భాషలోనూ భార్యను ఏమి అనరు. ఏమైనా అంటే దబిడి దిబిడే. నాన్న, కృతయుగంలో తండ్రి మాట వినకుండా తండ్రిని ఎదిరించినందుకు ప్రహ్లాదుడు గొప్పవాడయ్యాడు. త్రేతాయుగంలో తండ్రి మాట విని రాముడు దేవుడయ్యాడు. కలియుగంలో మరి నేను నీ మాట వినాలా వద్దా? కలియుగంలో నేను నువ్వు ఇద్దరము వినవలసింది ఒకరి మాటే, అదే మీ అమ్మ మాట. లేకపోతే నువ్వు ఉండవు, నేను ఉండను. నాన్న, ఈజిప్ట్ మమ్మీకి ఇండియా మమ్మీకి తేడా ఏంటి? ఈజిప్ట్ మమ్మీని చూసి పిల్లలు భయపడతారు, ఇండియన్ మమ్మీని చూసి డాడీలు భయపడతారు. నాన్న, నదులకి ఆడవాళ్ళ పేర్లు, పర్వతాలకి మగవాళ్ల పేర్లు ఎందుకు పెట్టారంటారు? ఒకచోట కుదురుగా ఉండరు కాబట్టి నదులకి ఆడవాళ్ళ పేర్లు, కూర్చున్న చోటు నుంచి కదలరు కాబట్టి పర్వతాలకు మగవాళ్ల పేర్లు పెట్టారట. నాన్న, స్కూల్లో నన్నందరూ డ్రై ఫ్రూట్ అంటున్నారు. ఇంతకీ డ్రై ఫ్రూట్ అంటే ఎవరు? అటెండెన్స్ కోసం క్లాస్కి వచ్చి అటెండెన్స్ చెప్పడం మర్చిపోయే వాళ్ళనే డ్రై ఫ్రూట్ అంటారు. నానా, నేను ఇంగ్లీష్ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకున్నాను. అవునా? అదేలారా, ఇంగ్లీష్ ఎగ్జామ్లో అన్ని ప్రశ్నలకు తెలుగులో జవాబులు రాశా. ఒరే విధవా, మన పక్కింటి అమ్మాయిని చూడరా, ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. అలా చూశాను కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను నాన్న.